ప్రైజ్ ద లార్డ్. యూదా గోత్రపు కొదమ సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, అనేక మంది ఆత్మీయనేత్రలు తెరవచ్చేయండి, అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఈ కార్యక్రమం ద్వారా మీ చిత్తాన్ని నెరవేర్చమని నజరేయుని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ఫెయిత్ ఛాలెంజ్ 2024 అనే అంశాన్ని ధ్యానించుకుందాం. దేవుడు నాకు బయలుపరిచిన అనేకమైన విషయాలు మీకు తెలియచేస్తాను. విశ్వాసం విషయంలో మనం ఛాలెంజ్గా తీసుకుంటే, అంటే దేవుడు చెప్పినవి మనం చేస్తే, దేవుని మార్గంలో నడుచుకుంటే, మీరెవరైనా ఏ స్థితిలో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, ఒక్క సంవత్సరంలో దేవుని కోసం మీరు అద్భుతమైన కార్యాలు చేస్తారు. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. కలలు ఊహించని విధంగా మీ జీవితం మారిపోతుంది. మొదటగా రోమీయులకు రాసిన పత్రిక 8:19 చదువుకుందాం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. మళ్ళా ఒకసారి చదువుతాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరిచూచుచు కనిపెట్టుచున్నది. దీని గురించి మనం తెలుసుకోవాలంటే, మొదటి ఆదాము దేవుని కుమారుడు. అది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. యేసు ప్రభు కడపటి ఆదాములా ఈ లోకానికి వచ్చాడు. కడపటి ఆదాము అంటే మొదటి ఆదాము పడిపోకముందు ఏ మహిమైతే తనకుందో, ఏ అధికారమైతే ఉందో, ఆ అధికారంతో ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు దేవునిలా మాత్రం ఈ లోకానికి రాలేదు. బైబిల్లో ఆ విషయం స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి ఈ లోకానికి వచ్చాడు. జాగ్రత్తగా వినండి, ఈ వాక్యం మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తుంది. దేవుడు అంటే యేసు ప్రభు తను దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి, అంటే మనిషిలా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు మొదటి ఆదాము పడిపోయినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలో రాలా. తను పడిపోకముందు దేవుడు ఏదైతే మహిమనిచ్చాడో, ఏదైతే అధికారం ఇచ్చాడో, ఆ అధికారంతో, ఆ మహిమతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి మనం ఏం చేయగలం, దేవుడు మనకిచ్చిన మహిమ ఏంటి, దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి, అనేకమైన అద్భుత కార్యాల ద్వారా యేసు ప్రభు నిరూపించాడు. అంతేకాకుండా యేసు ప్రభు సిలువలో చేసిన కార్యము ద్వారా ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ మనకి తిరిగిచ్చాడు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి రావటం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదేను వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ మనకి తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. వాళ్ళు దేవునితో సహవాసం కోల్పోయారు, నిత్య జీవం కోల్పోయారు, దేవుడిచ్చిన మహిమను కోల్పోయారు, దేవుడిచ్చిన అధికారాన్ని కోల్పోయారు. అవన్నీ యేసు ప్రభు మనకి తిరిగి ఇచ్చాడు. మీకు ఒక వాక్యం చదివినిపిస్తాను చూడండి. యోహాను సువార్త 14:12-13. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవయు అతడు చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, యేసు ప్రభు చెప్పిన మాట. యేసు ప్రభు తండ్రి వద్దకు వెళ్ళుచున్నప్పుడు తను ఏమన్నారంటే, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభు నిశ్చయంగా చెప్పారు. యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పారు. బైబిల్లో రోమీయులకు రాసిన పత్రిక 3:4 ఉంటుంది, లెట్ గాడ్ బీ ట్రూ అండ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ లయర్. దేవుడు మాత్రమే సత్యాన్ని చెప్తారు, దేవుడు మాత్రమే నిజాన్ని చెప్తారు, మిగతా మనుషులంతా అబద్ధికులై. ఎందుకంటే వాళ్ళు అపవాది ప్రభావానికి లోనై ఉంటారు. అపవాది అబద్ధానికి జనకుడు. అపవాది ఈ లోకాన్ని మోసం చేసేసింది. దేవుడు సత్యం చెప్తున్నాడు. ఆ సత్యం ఏంటంటే, యేసు ప్రభు చెప్పిన మాట, తను తండ్రి వద్దకు వెళ్ళుచు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఖచ్చితంగా యేసు ప్రభు చెప్పారు. అసలు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనకేం చూపించారో తెలుసా? దేవుడు ఆదామును అవ్వను సృజించినప్పుడు ఏ అధికారం ఇచ్చారో, ఏ మహిమ ఉందో, వాళ్ళు ఏం చేయగలరో, అవన్నీ దేవుడు ఈ లోకంలో, అంటే యేసు ప్రభు ఈ లోకంలో మనకి చూపించాడు. బైబిల్లో చాలా స్పష్టంగా యేసు ప్రభు పరిచర్య గురించి రాయబడింది.
అదేదనగా దేవుడు నజరైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఆయన పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన కడపటి ఆదాములా ఈ లోకానికి వచ్చాడు, దేవునిలా రాల. కడపటి ఆదాములా ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. అపవాది బంధకాల నుంచి జనాల్ని విడిపిస్తూ స్వస్థపరుస్తూ గొప్ప విడుదల యేసు ప్రభు ఈ లోకానికి చూపించారు. అది ఎవరు చేయాలి? మనం చేయాలి. ఆ యేసు ప్రభు ఆ సువార్త ప్రకటించిన తర్వాత ఆయన సిలువలో మన పాపాలు, మన దోషాలు, మన అతిక్రమముల నిమిత్తం ఆయన మరణించి తిరిగి లేచి ఆ అధికారాన్ని మనకిచ్చాడు. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏమంటారంటే, భూమి మీదను పరలోకమందును సర్వాధికారము నాకు ఇవ్వబడినది, మీరు వెళ్ళి సకల జనులకు సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభు చెప్తారు. యేసు ప్రభు ఆ అధికారాన్ని తీసుకుని ఆ అధికారాన్ని సంఘం చేతిలో పెట్టాడు. అందుకనే నేను మొదట చదివిన వాక్యం మళ్ళా చదివినిపిస్తాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు మీరు బైబిల్లో చూడండి, మొదటి ఆదాము జీనియాలజీలో చూసినట్లయితే చివరికి వచ్చేసరికి ఆదాము దేవుని కుమారుడు. ఆదామును దేవుడు సృజించాడు, తన మహిమనిచ్చాడు, అధికారం ఇచ్చాడు. అయితే అపవాది మాటని ఆదాము అవ సమస్తము కోల్పోయారు. యేసు ప్రభు కడపటి ఆదాములా వచ్చాడు, దేవుని కుమారుడు. దేవునిలా రాలేదు ఆయన. తన మహిమను దేవునితో సమానముగా ఉనుట భాగ్యమని ఎంచుకొనక దాసుని స్వరూపము ధరించి లోకానికి వచ్చాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, మొదటి ఆదామును దేవుడు సృజించినప్పుడు ఏ మహిమైతే ఉందో, ఏ అధికారం అయితే ఉందో, ఆ మహిమతో అధికారంతో ఈ లోకానికి వచ్చాడు. వచ్చి పరిశుద్ధాత్మ చేత శక్తి చేత నింపబడి ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడుచున్న వారందరినీ స్వస్థపరచుచూ సంచరించుచుండెను. అలా అద్భుతమైన కార్యాలు చేసి, అంటే మీరు జాగ్రత్తగా వినండి, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ మనం చేయగలం అని యేసు ప్రభు చెప్తున్నాడు. అదే మీకు చదివినిపించాను. యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ ఏమంటాడంటే, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను గనక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. ఏమంటున్నారు? నేను చేసే క్రియలు, అంటే యేసు ప్రభు చేసే క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవయు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు నిశ్చయముగా ఖచ్చితంగా చెప్పారు, నేను పరలోకానికి వెళ్తున్నాను, నేను తండ్రి యొద్దకు వెళ్తున్నాను, నా యందు విశ్వాసం ఉంచేవారు నేను చేయు క్రియలు చేస్తారు, వాటికంటే గొప్ప క్రియలు చేస్తారు. దేవుడు మనకు ఒక మాదిరి చూపించాడు. మనిషిని దేవుడు సృజించినప్పుడు ఏ మహిమ అయితే కలిగి ఉన్నాడో, ఏ అధికారం అయితే కలిగి ఉన్నాడో, ఆ మహిమ అధికారంతో ఈ లోకానికి వచ్చి దేవుని ఆత్మచేత శక్తి చేత నింపబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మనం కూడా యేసు ప్రభువును అంగీకరించినట్లయితే, ఆయన మాటను విన్నట్లయితే ఏమవుతుందంటే, ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో సమస్తం మనకు వస్తుంది. ఆదాము అవ్వ ఏ మహిమనైతే కోల్పోయారో, ఏ అధికారాన్ని అయితే కోల్పోయారో అది మనకు వస్తుంది. ఎందుకంటే బైబిల్లో చాలా స్పష్టంగా దేవుడు రాపించాడు, దేవుని యందు విశ్వాసం ఉంచేవారంట ఆయన కుమారులు అవటానికి అధికారం ఇచ్చాడు దేవుడు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే మనం ఆయన కుమారులం. కుమారులు అంటే దేవుని యొక్క మహిమ, అంటే ఆదాము అవను సృజించినప్పుడు దేవుడు ఏ మహిమ అయితే ఇచ్చాడో ఆ మహిమ మనకు వస్తుంది. ఏ అధికారం అయితే దేవుడు వారికి ఇచ్చారో ఆ అధికారం మనకు వస్తుంది. ఆ మహిమతో అధికారంతో దేవుని యొక్క ఆత్మతో నింపబడి దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చాలి. 2 తిమోతి 3:5 ఇలా ఉంటుంది, అంత్యకాలంలోనంట, అంటే ఇప్పుడు మనం ఉన్నది అంత్య దినాల్లో, పైకి భక్తి గలవారి వలె ఉండియు దానికి శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవయ్యుందుము. చాలామంది అంత్య దినాల్లో భక్తి కలిగి ఉంటారు, చాలా సిన్సియర్గా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండండి అని చెప్పి బైబిల్ చెప్తుంది. మీరు చాలామందిని చూస్తూ ఉండొచ్చు, చాలా సిన్సియర్గా ఉంటారు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు, కానీ భక్తి కలిగి ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించరు. అసలు మనం ఎవరిని ఆరాధిస్తున్నాం?
సమస్త సృష్టిని సృజించిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. సమస్త సృష్టిని తన వాక్కు చేత నడిపించే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. దేవుడు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే, ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయాడో అది మనకి తిరిగిచ్చాడు. దేవునితో మనల్ని సమాధాన పరిచాడు. దేవుని కుమారులయ్యేటట్టు మనకి అధికారం ఇచ్చాడు. మీకు అర్థమవుతుందా? తర్వాత ఇంకా మీరు చూడండి, ఈ సత్యాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఈ సత్యం మనం గ్రహించినట్లయితే, ఖచ్చితంగా మీ జీవితం మారిపోతుంది. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ బంధకాల్లో ఉన్నా, ఏ అపవాది ఉచ్చులో ఉన్నా, అన్ని సమస్యలను జయించి బయటకు వచ్చేస్తారు. మీరు సమస్యలను జయించి బయటకు రావటమే కాదు, మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటారు. మీరు దేవుని యొక్క చిత్తాన్ని భూమి మీద నెరవేరుస్తారు. ఇది జరగటం కోసం మీకు ఒక వాక్యం చెప్తాను చూడండి. లూకా సువార్త 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. ఇది కూడా ఇంకొకసారి చదువుతాను చూడండి, చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. లూకా సువార్త 16:11. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. అన్యాయపు సిరి విషయంలో, ఈ లోకంలో ఉన్న ధనం విషయంలో దేవునికి నమ్మకంగా లేకపోతే, దేవునికి కృతజ్ఞతార్పణలు ఇవ్వకపోతే, ప్రథమ ఫలం ఇవ్వకపోతే, దశంభాగం ఇవ్వకపోతే, దేవుని పనికి ఆర్థికంగా సహకరించకపోతే, సత్యమైన ధనాన్ని మీకు ఎవరిస్తారు? ఈ వాక్యం నా జీవితం మొత్తాన్ని మార్చివేసింది. చాలామంది క్రైస్తవులు ఏం చేస్తారంటే, దేవుని వాక్యాన్ని చాలా చునకలుగా తక్కువ చేసి చూస్తూ ఉంటారు. బైబిల్లో దేవుడు ఇది చేయమంటే వాళ్ళు చేయరు, చాలా చులకనగా తక్కువ చేస్తారు. దేవుడు దశంభాగం ఇమ్మన్నాడు, దేవుడు కృతజ్ఞతార్పణలు ఇమ్మన్నాడు, దేవుడు ప్రథమ ఫలం ఇమ్మన్నాడు. ఎందుకంటే అవి ఇచ్చినప్పుడు దేవుని ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుంది, మొత్తం మన జీవితం, మన పరిస్థితులు మారిపోతాయి. నేను దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నాను. మొదట 10 సంవత్సరాలు నేను ఎంత పరిచర్య చేసినా, ఏం చేసినా నా జీవితం మారలేదు. ఎప్పుడైతే నేను ఈ సత్యాన్ని తెలుసుకున్నానో, నేను సేవకునిగా ఉంటూ దేవుని పరిచర్య చేస్తూ దేవుడు ఏం చెప్తున్నాడు, కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. ధనము విషయంలో, మనీ విషయంలో దేవునికి నమ్మకంగా లేకపోతే, దేవునికి దశంభాగం ఇవ్వకపోతే, దేవునికి కృతజ్ఞతార్పణలు ఇవ్వకపోతే, దేవుని పనికి సపోర్ట్ చేయకపోతే, సత్యమైన ధనం ఎవరిస్తారు? నేను నమ్మాను, దేవుని మాటకు విలువిచ్చాను. విలువిచ్చి నేను ఎక్కువ మొత్తంలో దేవుని పనికి ఇచ్చినప్పుడు సత్యమైన ధనాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు. ఇది ఎప్పుడు జరిగిందంటే, కరోనా టైంలో నా పరిస్థితి ఏమైందంటే, అప్పుడు నేను సేవ చేస్తున్నాను, ఒక కాలేజీలో లెక్చరర్గా కూడా ఉన్నాను. ఆ జాబ్ పోయింది, చాలా ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాను. ఆ టైంలో నేను చేసింది ఏంటంటే, నేను దాచుకున్న వాటిలో ఎక్కువ మొత్తం దేవుని పనికి ఇచ్చేసాను. నా జీవితం మీద ఏ ఆశ లేదు, నా జీవితం సరవుతుందన్న ఎటువంటి ఆశ లేని టైంలో దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి, ఆ టైంలో ఎక్కువ మొత్తం దేవుని పనికి ఇచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు అనేకమైన ద్వారాలు నాకు తెలియచేశాడు. ఇలా నేను టీవీ పరిచర్య చేస్తున్నాను. వీటికంటే ముఖ్యమైనది ఏంటంటే, సత్యమైన ధనాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సత్యమైన ధనం అంటే అభిషేకము. బైబిల్లో అనేకమైన మర్మాలు, అసలు దేవుడు బయలుపరిచిన మర్మాలకి నేను షాక్ అయిపోయాను. అవే విషయాలు నేను మీకు తెలియచేస్తున్నాను. ఇప్పటి వరకు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విన్నట్లయితే, దేవుడు మనకిచ్చిన అధికారం ఏంటి, దేవుడు మనకిచ్చిన మహిమ ఏంటి, మనం ఎన్ని కార్యాలు చేయవచ్చో ఆ విషయం మీరు తెలుసుకోగలిగితే, మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడితే మీ జీవితం అలా ఉండదు. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఊబిలో ఉన్నా, బైబిల్ సెలవిస్తుంది, జిగటగల ఊబి నుంచి ఆయన మనల్ని బయటకు తీసుకొస్తాడు, పెంట కుప్ప మీద నుంచి దరిద్రులు ఆయన లేవనెత్తుతాడు. దేవుడు చేయలేందంటూ ఏదీ లేదు. ఇక్కడ ఆ సమస్య ఏంటంటే, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటున్న క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, నిజాయితీగా ఉంటున్నారు, మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారు, కానీ మనం దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి. అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటే, అంటే దేవుని పనికి ఆర్థికంగా సహకరించినప్పుడు, దశంభాగం ఇచ్చినప్పుడు, మన కృతజ్ఞతార్పణలు, ప్రథమ ఫలం దేవునికి ఇచ్చినప్పుడు ఏంటంటే, దేవుడు మన ఆత్మీయ నేత్రాలు తెరవచేస్తాడు. అనేకమైన మర్మాలు మనం తెలుసుకుంటాం. దేవుని యొక్క అభిషేకం వస్తుంది. నువ్వు అద్భుతమైన కార్యాలు చేస్తావు. సపోజ్ మీరు అనుకోవచ్చు, నేను ఏ పరిచర్య చేయట్లేదు, నేను సేవకంగా లేను, నాకెందుకు అభిషేకం అని. అభిషేకం అంటే ఒక పరిచర్య చేయడానికి కాదు. పరిచర్య చేయాలంటే అభిషేకం కావాలి. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి.
అలా కాకుండా ఈ భూమి మీద దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. నీ కుటుంబం దేవుని నామానికి మహిమకరంగా ఫలించే జీవితం జీవించాలంటే నీకు అభిషేకం కావాలి. మీ పిల్లలు విజయవంతమైన జీవితాన్ని జీవించాలంటే వాళ్ళకి అభిషేకం కావాలి. నువ్వు బిజినెస్లో సక్సెస్ అయ్యి దేవుని పనికి సపోర్ట్ చేయాలంటే నీకు అభిషేకం కావాలి. ఈ లోకంలో నువ్వు ఏ విషయంలో సక్సెస్ అవ్వాలన్నా, ఏ విషయంలో గొప్ప కార్యాలు చేయాలన్నా నీకు అభిషేకం కావాలి. యేసు ప్రభు ఏంటాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు, యూదయ సమరయ భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారని చెప్పి బైబిల్లో రాయబడింది. మనం దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు పైనుంచి శక్తిని పొందుకుంటాం, అన్ని బంధకాలు తెంచుకుని బయటకు వచ్చేస్తాం, సమస్యల్లో నుంచి బయటకు వచ్చేస్తాం, అపవాది కాడి విరగొట్టబడుతుంది, మనం ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపుతాం, అనేక మంది జీవితాలకి దేవుని నామానికి మహిమకరంగా తీర్చిదిద్దుతాం, మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం. అది దేవుడు మన ఎడల కలిగి ఉన్న ఉద్దేశం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే, ఒక్క విషయంలో నమ్మకంగా ఉండాలి. అన్యాయపు సిరి విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటే సత్యమైన ధనాన్ని దేవుడు మనకిస్తాడు. మొత్తం మన జీవితం, మన పరిస్థితులు మొత్తం మారిపోతాయి, అన్ని బంధకాల నుంచి విడుదల పొందుతాం, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తాం. మనకు ఎవరు అవసరంలా, ఎవరు సపోర్ట్ అవసరంలా, దేవుడు సమస్తాన్ని సమకూరుస్తాడు, అన్ని ద్వారాలు దేవుడు తెరుస్తాడు, అద్భుతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడు, నీ ద్వారా అనేక మంది జీవితాల్లో దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. ఈ దేవుని పనికి ఇవ్వటంలో చాలా అపోహలు ఉన్నాయి. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు రైతు దగ్గరికి వెళ్ళి మీరెందుకు విత్తనం చల్లుతున్నారు అంటే, పంట పొలంలో ఎందుకు విత్తనం వేస్తున్నారంటే, ఆయన ఇలా అన్నారనుకోండి, అది నా బాధ్యత కాబట్టి వేస్తానన్నారనుకోండి, అది కరెక్ట్ సమాధానం కాదు. లేకపోతే ఆ విత్తనం వేస్తే ఏమవుతుందో లేదో చూద్దామని వేస్తానంటే, అది కరెక్ట్ సమాధానం కాదు. నేను మంచివాడిని కాబట్టి విత్తనం వేస్తున్నానంటే, అది కరెక్ట్ సమాధానం కాదు. రైతు విత్తనం ఎందుకు వేస్తాడు? ఆయన హార్వెస్ట్ పంట కావాలి. రైతు చేలో విత్తనం చల్లాడంటే ఆయన ముందుగానే పంట ఆశించి విత్తనం వేస్తాడు. ఈ పంట రావాలనుకుంటాడు, తను తన కుటుంబం సమృద్ధిగా ఉండాలనుకుంటాడు. మరి దేవుని పనికి ఇచ్చే మనం ఏమనుకోవాలి? నేను మంచివాడిని కాబట్టి ఇస్తున్నాను, ఇస్తే ఏమవుతుందో చూస్తాను, లేకపోతే అది నా బాధ్యత కాబట్టి ఇస్తున్నాను. ఇలా చాలామంది క్రైస్తవులు అనుకుంటారు. ఇది అబద్ధం, ఇది అపవాది చెప్పిన మోసం. మీకు తెలుసా, ఆది నుంచి అపవాది అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నారు. ఏదైనా వనంలో ఆదాము అవ దగ్గరికి వెళ్ళి ఇది నిజమా అబద్ధం చెప్పి నమ్మించేశాడు, వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేశాడు. మీరు మీ నోటితో నెగిటివ్గా మాట్లాడమాకండి. మనం దేవుని పనికి ఇచ్చినప్పుడు, మన కష్టాజితంలో దేవుని పనికి సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు అద్భుతంగా నీ ఆత్మీయనేత్రాలు తెరవచేస్తాడు, ద్వారాలు తెరవచేస్తాడు, నీకు కావలసిన జ్ఞానం ఇస్తాడు, ఐడియాస్ ఇస్తారు, కావాలంటే నీకు దేవుడు ట్రైనింగ్ ఇస్తాడు. నువ్వు దేవుని చిత్తాన్ని ఈ లోకంలో నెరవేర్చాలి. ఈ భూమి మీద వ్యర్థంగా ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి ఎళ్ళ దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది, నీ ఎళ్ళ దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుందంటే, నువ్వు దేవుని మాట విని దేవుని సన్నిధులు యథార్థంగా ఉంటూ ప్రార్థన చేస్తూ. అదేవిధంగా ముఖ్యమైనది ఒకటి ఉంది, నువ్వు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును. నువ్వు అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉంటే, నువ్వు ధనం విషయంలో నమ్మకంగా ఉంటే, దేవుని పనికి ఇస్తుంటే, దేవుని సువార్తకు సపోర్ట్ చేస్తూ ఉంటే, అప్పుడేమవుతుందంటే, నువ్వు అసలు భూమి మీద ఏ ఉద్దేశంతో ఉన్నావు, దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను ఉంచాడో దేవుడు నీకు బయలుపరుస్తాడు. నేను ఇలా దేవుని పనికి ఇచ్చినప్పుడు, నేను ఈ సంవత్సరం కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, పెద్ద మొత్తంలో దేవుని పనికి ఇవ్వాలని చెప్పి. నేను ఇవ్వగలిగిన మొత్తంలో దేవుడు అద్భుతంగా అనేకమైన మర్మలు నాకు తెలియచేశారు. దేవుని యొక్క అభిషేకం బలంగా నా జీవితంలో పనిచేస్తుంది. ఈ సంవత్సరంలో నేను దేవుని కోసం అద్భుతమైన కార్యాలు చేస్తానని చెప్పి దేవుడు ఆల్రెడీ నాకు దర్శనాల ద్వారా బయలుపరిచాడు. ఎప్పుడైతే మనం దేవుని పనికి ఇస్తామో, దేవుడు ఏం చేస్తాడంటే, మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు మనకు తెలియచేస్తాడు, మన ఆత్మీయనేత్రాలు తెరవచేస్తాడు, దేవుని యొక్క అభిషేకం మన జీవితంలోకి వస్తుంది, దేవుడు మనకి త్రోవలు సరళం చేస్తాడు. 2024 అంటే హీబ్రూ క్యాలెండర్ ప్రకారం, హీబ్రూ ఆల్ఫాబెట్స్ ప్రకారం ఓపెన్ డోర్ అంటే దేవుడు ద్వారాలు తెరవచేస్తాడు. దేవుడు ద్వారాలు తెరవచేసి ఈ సంవత్సరం ఏంటంటే,
దేవుని యొక్క దర్శనం నీ జీవితంలో నెరవేరుతుంది. దేవుడు నీ మనసులో ఏ అయితే ఆలోచనలు ఉంచాడో, ఏమైతే తలంపులు ఉంచాడో, వేటి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏటి కోసమైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఎప్పటి నుంచి ఏది జరగాలని నువ్వు ఎదురు చూస్తున్నావో, అవన్నీ ఈ సంవత్సరంలో జరిగిపోతాయి. నీ జీవితాన్ని సరిచేసుకో. నువ్వు దేవుని మాట విను, దేవుని పనికి సపోర్ట్ చేయి. దేవుడు నీ ద్వారాలు తెరుస్తాడు, అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. ఇంకా చూడండి, దేవుడు ఆదాము అవ్వ ఏమైతే మహిమను కోల్పోయారో, ఏ అధికారం అయితే కోల్పోయారో, అది తిరిగి ఇవ్వటమే కాకుండా అంతకన్నా ఎక్కువ దేవుడు మనకి ఇచ్చేశాడు. అదేంటో చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2:4-7. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఈ వాక్యం మీరు జాగ్రత్తగా చదివితే, వాక్యం అంటే బుక్ చదివినట్టు హడావుడిగా చదవకూడదు. ఇప్పుడు నేను చెప్పిన రెఫరెన్స్ని ఒక్క 10 సార్లు చదవండి. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 2:4-7 10 సార్లు చదవండి, స్లోగా చదవండి. దేవుడు ఏం చేశాడో తెలుసా? మనము మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు సైతము దేవుడు మన ఎడల చేసిన, అంటే క్రీస్తు యేసునందు మనకు చేసిన ఉపకారము ద్వారా మనల్ని క్రీస్తు యేసుతో పాటు లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? అది అర్థం కావాలంటే మనం వెనక్కి వెళ్ళినప్పుడు ఆదాము అవ్వ అపవాది మాట విని మంచి చెడుల జ్ఞానమిచ్చి వృక్షఫలం ఎప్పుడైతే తిన్నారో, అప్పుడేమైందంటే దేవుని యొక్క మహిమ, దేవుడిచ్చిన అధికారం మొత్తాన్ని కోల్పోయారు. వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. దేవుడు ఆదాముని అవను సృజించినప్పుడు అసలు చావు అనే పదం లేదు. వాళ్ళు నిత్య జీవం జీవిస్తారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? జాగ్రత్తగా వినండి. వాళ్ళు గనక దేవుని మాట వినుంటే, మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్షఫలం తినకుండా ఉంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఫలించి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు, వాళ్ళు విస్తరించి భూమిని నిండించాలి. భూమి మొత్తం ఏదేనోనంలో అయిపోతుంది, భూమి మొత్తం పరలోకంలో ఉంటుంది. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. చావు, వేదన, శాపము, బాధలు అవన్నీ ఏదైనా వనంలో లేవు. దేవుడు ఆదాముని అవను సృజించినప్పుడు అసలు చావే లేదు. దేవుడు అంత గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉంటే అపవాది మాయలో పడి, అపవాది మోసంలో పడిపోయి దేవుడు వద్దన్న పని చేసి చావుని తెచ్చుకున్నారు, శాపాన్ని తెచ్చుకున్నారు, పాపాన్ని తెచ్చుకున్నారు, భయంకరమైన పరిస్థితుల్ని మనిషి తెచ్చుకున్నాడు. ఆ తెచ్చుకున్న తర్వాత కూడా దేవుడు మన ఇళ్ళ ఎంత కృప చూపించాడంటే, దేవుడు ఈ లోకానికి దిగి వచ్చి, దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. ఒకసారి ఒక ఊర్లో కాలువలో ఎవరో ఒక బాబు నీళ్ళలో పడి కొట్టుకెళ్ళిపోతున్నారు. ఆ ఊర్లో వాళ్ళంతా పైకి లాగండి, పైకి లాగండి అంటున్నారు. కాలువ చాలా ఎక్కువగా వెళ్తుంది, పైకి లాగండి అంటున్నారు. అందరూ అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అంటున్నారు. సడన్గా వారి మధ్యలో నుంచి ఎవరో వచ్చి కాళ్ళ దూకేస్తారు. ఎవరు దూకుంటారు కాళ్ళు? మీరు సరిగ్గా ఆలోచిస్తే గెస్ చేయొచ్చు, ఒక్కళ్ళు మాత్రమే కాళ్ళ దూకగలరు, వాళ్ళ తండ్రి. తండ్రి మాత్రమే ప్రాణాలకు తెగించి తను చనిపోయినా తన కుమారుణ్ణి రక్షిస్తాడు. సమస్త సృష్టిని సృజించిన దేవుడు ఆయన మన తండ్రి కాబట్టి మనం నశించిపోకూడదని చెప్పి, మనం నరకానికి వెళ్ళకూడదని చెప్పి ఆయన ఈ లోకానికి దిగి వచ్చి తన్ను తాను తగ్గించుకుని దాసుని స్వరూపము ధరించి నేలమట్టుకు తగ్గించుకుని ముఖం మీద ఉమ్మేసినా తలదించుకుని అవమానాన్ని భరించి మరణించి తిరిగి లేచాడు. ఎందుకంటే ఆయన నిజంగా మన తండ్రి. ఆయన మనల్ని సృజించాడు. తండ్రి తన పిల్లలు నశించిపోతే ఒప్పుకోరు, తన ప్రాణం పెట్టైనా సరే వాళ్ళని కాపాడుకుంటాడు. అది దేవుని యొక్క ప్రేమ. దేవుడు మన కోసం అంత పని చేశాడు. అంతకన్నా గొప్పది ఏంటంటే, ఇప్పుడు మనం చదివింది, క్రీస్తు మృతుల్లో నుంచి లేపినప్పుడు దేవుడు మనల్ని కూడా లేపి ఆయన ఏం చేశాడంట, పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీకు ఈ విషయం అర్థం కావాలంటే స్పష్టంగా వినండి. పరలోకంలో స్పిరిట్ రామ్లో టైం ఉండదు. అసలు అక్కడ టైం ఉండదు. దేవుడు మనల్ని టైంలో ఉంచాడు. మనం టైంలో ఉన్నాం,
భూతకాలము, వర్తమానము, భవిష్యత్, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ మనకున్నాయి. అవి స్పిరిట్ వరల్డ్ పరలోకంలో టైం ఉండదు. దేవుడు మనల్ని యేసు ప్రభు ఎప్పుడైతే మరణించి తిరిగి లేచాడో అప్పుడే మనల్ని కూడా లేపి పరలోకం ముందు ఆయనతో పాటు కూర్చుండబెట్టాను. యేసు ప్రభు ఎప్పుడు సిలువ మీద మరణించాడు? మనం ఏమంటాం, 2000 సంవత్సరాల క్రితం అని చెప్తాం. బైబిల్ ఏముందో తెలుసా? జగత్తుకి పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని యొక్క గొర్రెపిల్ల. పరలోకం గురించి అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. కానీ దేవుడు చేసింది ఏంటంటే, యేసు ప్రభుని నువ్వు అంగీకరించినప్పుడు, ఆయన నువ్వు రక్షకునికి అంగీకరించినప్పుడు, తండ్రి కుమార పరిశుద్ధ నామములో బాప్తీసం తీసుకున్నప్పుడు, ఆ నెల నుంచి నువ్వు లేచేటప్పుడు, నువ్వు క్రీస్తుతో కూడా లేపబడి పరలోకమందు తండ్రి కుడిపాశ్రమన, తండ్రి అంటే దేవుని కుడిపాశ్రమన యేసు ప్రభుతో కూడా నువ్వు కూర్చుండబడి ఉన్నావు. దేవుని నీకు అధికారం ఇచ్చాడు. ఎందరైతే తన అంగీకరిస్తారో ఆయన కుమారులు అవటానికి అధికారం ఇచ్చాడు. మనం దేవుని కుమారులు అవటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఆ అధికారం ద్వారా మనం ఏం చేయొచ్చో తెలుసా? అదే యేసు ప్రభు ఈ లోకంలో చేసి చూపించాడు. ఫెయిత్ ఛాలెంజ్ 2024. దేవుడు ఈ 2024 సంవత్సరంలో అనేక మంది ఆత్మీయతలు తెరవబడాలి, వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవాలి. యేసు ప్రభు తను నమ్మిన యూదులతో అంటారు, మీరు నిజముగా నా వాక్యం ముందు నిలిచి ఉన్నవారైతే సత్యమును గ్రహిస్తారు, సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చేయును. మనం సత్యాన్ని తెలుసుకున్నట్లయితే సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇంకొక మాట చెప్తాను వినండి. మనం అయితే దేవుని రాజ్యాన్నైనా బలపరుస్తూ ఉండాలి, లేకపోతే అపవాది రాజ్యాన్నైనా బలపరుస్తూ ఉండాలి, మధ్యలో ఏమీ లేదు. మీకు ఒక వాక్యం చదివినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-3, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించి శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటేరి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు, కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉంటేమి. ఈ వాక్యం కూడా మీరు చదవండి ఒక 5-10 సార్లు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1-3. మనం ఈ లోకంలో అయితే దేవుని రాజ్యానికైనా సపోర్ట్ చేస్తూ ఉండాలి, లేకపోతే అపవాది రాజ్యానికైనా సపోర్ట్ చేస్తూ ఉండాలి. మనం దేవుణ్ణి కలిగి ఉండి కూడా మన శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు, శరీరాశలను అనుసరించి మనం ప్రవర్తించామంటే మనం స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులై ఉన్నాం. మనం ఈ లోకం మీద ఉన్నది ఎందుకో తెలుసా? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని రాజ్యాన్ని బలపరచడానికి. ఈ దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తారు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. విశ్వాసంతో ఏకీభవించండి. నేను విశ్వాసంతో దేవుడు నాకు ఇచ్చిన అధికారము చొప్పున ఈ మాటలు పలుకుతున్నాను. యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. యేసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక. యేసు నామంలో మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందురుగాక. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, ఈ కార్యక్రమం ద్వారా మీ అద్భుతమైన కార్యాలు జరిగించండి. అనేక మంది సత్యాన్ని తెలుసుకోవాలి, వాళ్ళు బంధకాల నుంచి విడుదల పొందాలి. వాళ్ళు విడుదల పొంది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి, మీ చిత్తాన్ని నెరవేర్చాలి. ఇలా ఈ కార్యక్రమాన్ని బలపరచమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.